నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రసిద్ద పుణ్యక్షేత్రం ఏడుపాయల వరదుర్గా భవానీ అమ్మవారి ముందున్న పాయ నుండి వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో భద్రతా దృష్ట్యా ఆలయ అర్చకులు తెల్లవారుజామునే అమ్మవారికి అభిషేకం అలంకరణ ప్రత్యేక పూజలు నిర్వహించి గర్భగుడిని మూసేసి భక్తుల సౌకర్యార్థం రాజగోపురంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మెదక్ జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టైన వనదుర్గ ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది. ఎగువ నుండి పెద్ద ఎత్తున ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు నిండడం వల్ల రైతులు యాసంగి పంటలు పండుతాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు నుండి దిగువకు మొత్తం పెద్ద మొత్తంలో నీరు విడుదల అవుతుందని మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని ఇరిగేషన్ డిఈ శివనాగరాజు తెలిపారు. లక్ష్మీ రాష్ట్రస్యా ముకేతయా మాసకుం దృజామసి మానో హి కుంతే జాతవేదో గామస్వం పురుషం జగతో అధిప్రదజ్ఞాగహి శ్రియా మాపరిపాతయా సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతో నిత్య శ్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతో జయ. బీఎస్పీ పార్టీ అంతర్గా మండలం అధ్యకులు చిలక రామ్మూర్తి ఆధ్వర్యంలో గోలివాడ గ్రామస్తులు మహిళలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గోలివాడ ప్రసన్న కుమార్ల నాయకత్వం బలపరుస్తూ మంగళవారం అంతర్గా మండలం గోలివాడ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో బీఎస్పీ పార్టీలో చేరారు. కార్యక్రమానికి బీఎస్పీ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోలివాడ ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా హాజరై గోలివాడ గ్రామస్తులకు మహిళలకు బీఎస్పీ పార్టీ మహిళా నాయకురాలు గోలివాడ సరిత పార్టీ కండువాలు కప్పి బీఎస్పీ పార్టీలోకి స్వాగతం పలికారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై బిఎస్పి. జై బిఎస్పి. జై బిఎస్పి. జై ఆర్ఎస్పి. జై బిఎస్పి. జై ఆర్ఎస్పి. జై భీమ్. జై భీమ్. ఈరోజు అంతర్గా మండలం గోలివాడ గ్రామం నుంచి గ్రామస్తులు బీఎస్పీ పార్టీలో చేరడం జరిగింది. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రాష్ట్రంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సీఎం కావాలని చెప్పేసి వీరు కోరుతూ ఈరోజు బీఎస్పీ పార్టీలో చేరడం జరిగింది. బహుజన రాజ్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నటువంటి రామగుండం నియోజకవర్గం నుండి మేమందరం కూడా కోరేది ఏంటంటే బహుజన సమాజ్ పార్టీని బలపరచండి, బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి అందరూ ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే పార్టీలో చేరినటువంటి గోలివాడ గ్రామస్తులకు సాదర స్వాగతం పలుకుతూ మరొకసారి అందరికీ జై భీమ్. విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం పరితపిస్తున్న టీచర్ల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ అన్నారు. మంగళవారం గోదావరికని స్థానిక కళ్యాణ్నగర్లోని యాపిల్ కిడ్స్ పాఠశాలలో జరిగిన టీచర్స్ డే వేడుకలకు ఎమ్మెల్యే చందర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఉన్నతమైన గౌరవం టీచర్లకే దక్కుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ టీచర్ల సంక్షేమం కోసం గౌరవ వేతనం అందిస్తూ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తూ మౌలిక సదుపాయాలు కల్పించారని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేకరావు, పాఠశాల నిర్వాహకురాలు సునీత పాల్గొన్నారు. Hey,
విద్యాభివృద్ధి కోసం ఎనలేని కృషి చేస్తా ఉన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈరోజు సమాజంలో గురువులు మనకు నేర్పించినటువంటి అలవాట్లు
నేర్పించినటువంటి పాఠాలతోనే ఇలా మనము ఏ స్థాయిలో ఉండాలనేటువంటి ఆలోచన ఉన్నా కూడా వారు మనకు అందించినటువంటి గొప్ప దీవెననే అని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అందుకోసమే ప్రతి గురువును ఉదయం లేవగానే స్కూల్కు రాగానే తప్పకుండా వారి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి విద్యార్థిని విద్యార్థులు పాదాయ వందనం తీసుకొని చేసి మనము మన దినచర్యను మన స్కూల్లో ప్రారంభం చేస్తే దానికంటే ఇంకా గొప్ప ఏమీ లేదు. అందుకోసమే రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా టీచర్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా యాపిల్ కట్స్లో నేను సునీత మేడం గారి నేతృత్వంలో ఈ యొక్క ఉత్సవాలలో పాల్గొంటున్నటువంటి గౌరవ డిప్యూటీ మేయర్ గారు అభిషేక్ రావు గారు, స్థానిక డివిజన్ కార్పొరేటర్ గారు ద్వారా రాజ్ కుమార్ గారు, అదేవిధంగా టీచర్స్ అందరికీ, పిల్లలందరికీ కూడా సెప్టెంబర్ 5 టీచర్స్ డే సందర్భంగా ఆపిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అధ్యక్షుడు వారి ఎమ్మెల్యే గారికి, ఈ డివిజన్ కార్పొరేటర్ అయిన భాగవత్ కుమార్ గారికి మరియు డివిజన్ ప్రిన్సిపల్ పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన ప్రముఖ కవి మల్లావర్జుల సదాశివుడు స్థితిమని గోదావరి కని ప్రెస్ క్లబ్ అధ్యకుడు వంశీ తల్లి అనసూయాదేవి అనారోగ్యంతో హైదరాబాద్ ఆసుపత్రిలో మృతి చెందారు. సందర్భంగా కవులు, రచయితలు, సాహితీవేత్తలతో పాటు పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రెస్ క్లబ్ సభ్యులందరూ వంశీ తల్లి పార్థివ దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మట్టి మనుషుల మనోగతం భూమిపుత్రుల ఆకలి కేక పేరుతో సామాజిక ఉద్యమకారుడు బీఆర్ఎస్ నాయకుడు ఢిల్లీ వసంత ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో
వివిధ గ్రామాలకు చెందిన చెరుకు రైతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి సేకరించిన మట్టి నమూనాలను కుర్చీలో ఉంచి ఆయా గ్రామాల పేర్లను వాటిపై ప్రదర్శిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాన్ని మహారాజు కుర్చీలో ఉంచి కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ రోజు మా జహీరాబాద్ నియోజకవర్గంలో ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని భూమి పుత్రుల ఆకలి కేకగా మట్టి మనుషుల మనోగతంగా ఇంత కుంభవృష్టి వర్షంలో కూడా వేలాది మందితో దిగ్విజయంగా ఎడ్లబండి రథయాత్ర చేస్తూ నిర్వహించుకోవడం జరిగింది. మట్టి మనుషుల మనోగతం భూమి పుత్రుల ఆకలి కేక అంటే అర్థమేంటి? ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఒక రైతు నాయకుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, ఉస్మానియా బిడ్డగా గత 22 సంవత్సరాలుగా నేను ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేస్తూ వచ్చాను. మా జహీరాబాద్ ప్రాంత చెరుకు రైతుల యొక్క ఆత్మఘోషను ఢిల్లీ వరకు వినిపించి 2140 కిలోమీటర్ల యాత్ర ఆ రోజు జాతీయ స్థాయిలో చేయడం జరిగింది. 16 సంవత్సరాలు గడిచిపోయింది. సమైక్య రాష్ట్రంలో నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చాం. ఇంకా మా రైతుల బాధలు, మా రైతుల కష్టాలు, మా జీవనాడి అయినటువంటి చక్కెర కర్మాగారం యొక్క సమస్య ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నది. అందుకే ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఎవరిని కూడా నాయకులుగా పిలవకుండా మా జైరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల ఆయా గ్రామాల మట్టి నమూనాల సేకరణతో ఆ గ్రామాలనే ఒక నాయకులుగా ఈరోజు కుర్చీల మీద కూర్చోబెట్టాం. ఈ మట్టి మనుషుల మనోగతంలో ఒక జైరాబాద్ యొక్క అస్తిత్వాన్ని ప్రపంచానికి అర్థమయ్యే విధంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజ్యాధినేత అయినటువంటి గౌరవనీయులు, మాననీయులు, మన ప్రియతమ అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి, కేసీఆర్ రావు గారికి ముఖ్య అతిథిగా, అంటే గతంలో మనం ఏకలవిడిలాగా మనం వింటూ ఉంటాం, ఈరోజు నా పాత్ర ఏకలవిడిలాగానే ఆయన యొక్క ప్రతిమని, ఆయన యొక్క ఫోటోని ఈరోజు ఒక ముఖ్య అతిథిగా ఉంచుతూ జైరాబాద్లో చక్కెర కర్మాగారాన్ని ఏ విధమైన పరిష్కారంతో ముందుకు పోతే మా ప్రజల యొక్క బాగోగులు అభివృద్ధి సాధ్యమవుతుందో ఆ పరిష్కారాన్ని ఈరోజు మేము బహిరంగ విన్నపం ద్వారా ముఖ్యమంత్రి గారికి మేము చెప్పడం జరిగింది. ఇప్పుడే మీరు చూశారు ఆ బహిరంగ విన్నపము. బహిరంగ విన్నతిలో మేము ప్రకటించిన అంశం ఏంటంటే ఈ జైరాబాద్ చక్కెర కర్మాగారం కావచ్చు, గతంలో ఉన్నటువంటి మిగతా చక్కెర కర్మాగారంలు కావచ్చు, ప్రైవేటీకరణ అయిన తర్వాత మా జీవితాలు అగ్గి బుగ్గిమైపోయింది. ఇలాంటి సమయాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు సౌలభించినటువంటి ఒక పథకం ద్వారా అభివృద్ధి ఏ విధంగా సాధ్యమవుతుందో ఒక ఆలోచనను ఈరోజు మేము చెప్పాము. ఏంది ఆలోచన అంటే సమాజంలో బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి దళితుల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్లో గల మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ
విద్యార్థులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు మరియు స్పీచ్లు ఇవ్వడం కానీ ఇవన్నీ చేయడం జరిగింది। తెలంగాణ రాష్ట్రంలోని గొల్ల కుర్మలకు గొర్రెల పంపిణీ ద్వారా జీవనోపాధి కల్పిస్తూ వారి ఆత్మగౌరవాన్ని నిలిపింది సీఎం కేసీఆర్ అని రామకొండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు। సోమవారం పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణంలోని తిలక్ నగర్ లో అఖిల భారత యాదవ మహాసభ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమానికి ఎమ్మెల్యే చందర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గత పాలకులు ఎవరూ చేయని విధంగా గొల్ల కుర్మలకు జీవనోపాధికై వారి ఆత్మగౌరవం నిలిపేలా గొర్రెల పంపిణీ చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ది అన్నారు। मुख्यमंत्री केसीआर गारू गत पालकुलु एवरू चेयनटुवंटि विधंगा कुलालनु कुलवृत्तुलनु नम्मुकुन्नटुवंटि वाळ्ळकु वारि जीवनोपाधिनि पेंपोंदिंचेटुवंटि विधंगा वारि आत्मगौरवान्नि निलिपेटुवंटि विधंगा मन मुख्यमंत्री केसीआर गारू ఈొక్క యాదవ కుల బాంధవులందరికీ కూడా గొర్రెల పంపిణీ చేసేటువంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సొసైటీ కూడా ఇలా గొర్రె పంపిణీ చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమాన్ని కూడా ఇలా మనమందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది। భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఈ యొక్క గొర్రెల పంపిణీ కార్యక్రమం లేదు। మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన కోసం ఆలోచన చేసినటువంటి నాయకుడు కాబట్టి ఇంత గొప్పగా ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టి విజయవంతంగా ఈ యొక్క పథకాన్ని నడిపిస్తున్నటువంటి యొక్క సందర్భంలో మనం తప్పకుండా కేసీఆర్ గారి రుణం తీర్చుకునేటువంటి విధంగా రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలబడాలని యాదవ కుల బాంధవులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ప్రత్యేకంగా మన రామగుండం నియోజకవర్గంలో ఇక్కడటువంటి యాదవ కుల బాంధవులందరికీ కూడా మన అడ్డాల రామసామన్న డివిజన్లో ఉన్నటువంటి కార్యాలయానికి ప్రత్యేకంగా 30 లక్షల రూపాయలు కేటాయించి వారి ఆత్మ గౌరవ భవనాన్ని ఒక కమ్యూనిటీ హాల్ ను ఏర్పాటు చేసుకునేటువంటి విధంగా చేసినాం। కానీ దురదృష్టం దానికి టెండర్ ఎవరు
రెండు సార్లు టెండర్ వేసినా కూడా ఎవరు వేయకపోవడం వలన రీకాల్ అయిపోయింది. మొన్ననే మహేందర్ రెడ్డి అని కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా చెప్పి అతి త్వరలోనే పనులను ప్రారంభం చేయాలని కోరడం జరిగింది. 15-20 తారీఖు లోపు ఖచ్చితంగా ఆ భవన నిర్మాణ పనులను ప్రారంభం చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. జనగామలో ఉన్నటువంటి యాదవ కుల బాంధవులందరూ కూడా మాకు భవన నిర్మాణం కోసం నిధులు వెచ్చించాలని కోరిన సందర్భంలో 10 లక్షల రూపాయల నిధులను కూడా కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఎలకలపల్లి గేట్ లక్ష్మీపురానికి సంబంధించిన యాదవ కుల బాంధవులందరూ కూడా మాకు నిధులు కేటాయించాలని కోరిన సందర్భంలో 5 లక్షల రూపాయలను కేటాయించడం జరిగింది. గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు చేయలేదు, లక్ష్మీపూర్ లో ఇచ్చారు, అదే ఎంపీపీసీలో కూడా కమిటీ ఉంది, ఆ యాదవ్ సంఘం కమిటీ కూడా ఎమ్మెల్యే గారు కూడా ఆశీర్వాదం చేయాలని. గతంలో గొర్రె పెంపుడుదారుల సంఘాలు ఉన్నాయి, సొసైటీలు ఉన్నాయి, గ్రామాల గొర్రెలు మనం డీటీ తీస్తేనే ఒక గ్రూప్ ఇస్తాను సొసైటీలకు. గ్రామ కార్పొరేషన్లో గొర్రె పెంపకం లేదు, కార్పొరేషన్లో కూడా నిత్యం ఇక్కడ గోవులన్నీ సింగరేణి ఎన్టీపీసీ ఎక్సైజ్ తీసుకున్నది, రైతుల దగ్గర గోవులు లేకుండా పోయింది, కార్మికులంతా నిత్య కూలీ లేదు. కార్పొరేషన్లో కూడా గొర్రె పెంపకానికి ఎమ్మెల్యే గారు కృషితోటి కేసీఆర్ గారు చెప్పి కార్పొరేషన్లో కూడా గొర్రె ఇవ్వాలని, ఎమ్మెల్యే గారి ద్వారా కేసీఆర్ గారికి వినిపించాలని. అలాగే ఎమ్మెల్యే గారు ఇంకా కొన్ని గ్రామాలకు కూడా కొత్త పెళ్లి కూడా ఇచ్చారు మన యాదవ సంఘం నుంచి, పుట్టూరుకి ఇచ్చారు మన యాదవ సంఘం నుండి. మనం ఎందుకంటే మన యాదవ ఎన్నంటే ఎమ్మెల్యే గారు ఇంట ఉండి ఎప్పుడు కానీ ఎమ్మెల్యే గారికి అండదండలు ఉండాలని. అలాగే జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి 75 మంది జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించిన రాష్ట సమాచార పౌర సంబంధాల మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్న మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైంది, గౌరవనీయమైందని తెలిపారు. కనిపించే దైవంగా ఎందరో గొప్ప వ్యక్తులను తీర్చిదిద్దిన ఘనత గ్రామీణ ఉపాధ్యాయులదేనని, రాష్టంలో ప్రభుత్వం విద్యాభివృద్దికి ఎంతో కృషి చేసిందన్నారు. నూతన కలెక్టరేట్ లో ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి వచ్చేసినటువంటి మంత్రివర్యులు జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. అనేక పర్యాయాలు రాష్ట్ర మంత్రివర్యులుగా, ఉమ్మడి రాష్ట్రంలో కూడా మంత్రివర్యులుగా సేవలు అందించినటువంటి ఘనత వారిది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర టీచర్ల పాత్ర చాలా ఉండేది, ఇప్పుడు తప్పలేదు. కానీ మరి గ్రామీణ
హెడ్మాస్టర్ టీచర్లు ప్రతి కార్యక్రమంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే కార్యక్రమంలో కూడా ఒక దగ్గర సర్పంచ్ లేనప్పుడు కూడా ఉపాధ్యాయులు ముందుండి కూడా కార్యక్రమాలు చేసేటివి మేము చాలా చూసినాం. మరి చాలా బాధ్యత కూడా ఉపాధ్యాయులు ఉంటారు కాబట్టి మళ్ళీ అది మీ మీద చాలా బాధ్యత ఉన్నది. మరి మిమ్మల్ని గౌరవించడం తప్పదు. మరి అదేవిధంగా ఇలా మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విద్యాపరంగా ఇలా ప్రతి స్కూల్స్ కానీ ఇలా మరి ఎక్కడైతే అభివృద్ధి పరంగా 180 కోట్లతోటి మరి ఇలా అభివృద్ధి కార్యక్రమంగా ఈ 9 సంవత్సరాలు చేసుకోవడం కూడా జరిగింది. మరి చాలామంది టీచర్లు కూడా భర్తీ చేయడం జరిగింది. ఇంకా కూడా చాలామంది టీచర్లు కూడా భర్తీ చేయడానికి ప్రభుత్వం ముందున్నది. మరి విద్యాపరంగా కూడా చాలా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మరి వెనుకబడిన ప్రాంతాల్లో కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ చాలా నిర్మాణం జరిగింది. ఇంకా కూడా ముందు ముందు తీసుకురావడానికి మరి జిల్లా మంత్రిగా మరి గతంలో కూడా 5 సంవత్సరాలు మరి వికారాబాద్ జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా మా వంతు విద్యాపరంగా మరి కోట్లాది రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకోవడం జరిగింది. మరి రానుల్లో కూడా జిల్లా ఒక రెసిడెన్స్ స్కూల్ మైనారిటీ వస్తే కూడా 18 కోట్లతో కూడా పెద్ద ఎత్తున కానూరు వెంటనే ప్రాంతాలు కూడా మరి రెసిడెన్స్ స్కూల్స్ తీసుకురావడం జరిగింది. మరి వికారాబాద్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మంత్రి ఉన్నప్పుడు కూడా మరి 1,000 కోట్ల రూపాయలు కూడా మరి విద్యాపరంగా కూడా ఖర్చు పెట్టడం జరిగింది. ఉపాధ్యాయులు ఎప్పుడొచ్చినా కూడా మా కుటుంబంలో సహకరించడం జరిగింది. మరి ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈ అవకాశం అందరి నమస్కారం చెప్పుకుంటూ జిల్లాలో మనకు లాస్ట్ 3 డేస్ నుంచి కంటిన్యూస్గా మనకు రెయిన్ఫాల్ నమోదవుతూ వస్తుంది. మనకు నిన్న కూడా సుమారుగా జిల్లా వ్యాప్తంగా 45 mm రెయిన్ఫాల్ మనకు రికార్డు కావడం జరిగింది. అయితే అందులో కొన్ని మండలాలు మోమిన్పేట్ నవాబ్పేట్ వికారాబాద్ మండలాలు మోమిన్పేట్లో 10 cm మనకు నమోదు కావడం జరిగింది. నవాబ్పేట్ వికారాబాద్ ఏరియాలో 7 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం మనకు నమోదు కావడం జరిగింది. మాకు తెలుసు 2 డేస్ బ్యాక్ కూడా సేమ్ ఇట్లే ఆల్మోస్ట్ జిల్లా వ్యాప్తంగా కూడా 56 mm మనకు రెయిన్ఫాల్ నమోదు కావడం జరిగింది. అయితే ఇప్పటికే జిల్లాలో జిల్లా కంట్రోల్ రూమ్ను యాక్టివేట్ చేసుకున్నాం. దాంతోపాటుగా మనకు అన్ని డిపార్ట్మెంట్లు ముఖ్యంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ గ్రామ స్థాయిలో అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మున్సిపల్ కమిషనర్స్ అన్ని 4 మున్సిపాలిటీలో అదేవిధంగా మనకు ముఖ్యమైన డిపార్ట్మెంట్స్ అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ రోడ్లు భవనాల శాఖ అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ను అందరినీ అప్రమత్తం చేశాం. అందరికీ అంటే కొంతమంది ఆఫీసర్లకు లీవ్లు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అందరు ఆఫీసులను హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మార్నింగ్ వాళ్ళతో డీటెయిల్గా టెలికాన్ఫరెన్స్ ద్వారా కూడా వాళ్ళకు స్పష్టంగా ఇవాళ ఏం వర్క్ చేయాలన్న దానిపైన ఆదేశించడం జరిగింది. అట్లే ఈ సందర్భంగా నేను ప్రజలను కూడా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మనకు 2-3 చోట్ల మనకు ప్రమాదాలు జరిగి ప్రాణాపాయస్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. వాటిలో కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నప్పుడు ఏవైనా బాగా బలహీనంగా ఉన్న ఇండ్లు ఉంటే కనుక అవి కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మేము ఇప్పటికీ మా సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లాంటి ఇండ్లు అని ఉంటే వాళ్ళను ప్రభుత్వానికి సంబంధించిన గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ లేదా స్కూల్స్ కానీ ఇట్లాంటి వాటికి మనం తరలించండి అని మనం ఆదేశించడం జరిగింది. సో ఎక్కడైనా మీరు మీ ఇల్లు కానీ లేదా మీరు నివసించే భవనం వీక్గా ఉంటే దయచేసి అక్కడ లోకల్గా ఉన్న గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ అధికారులను మీరు సంప్రదించినట్లయితే కూడా వాళ్ళని మనం సురక్షిత ప్రాంతాల్లో చూపించడం జరుగుతుంది. తర్వాత 2వ ముఖ్యమైనది సర్వీస్ పడుతున్నప్పుడు వర్షాల వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎలక్ట్రిసిటీ అధికారులకు అన్ఫెన్స్డ్ డిటిఆర్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని పర్ఫెక్ట్గా చూడమని చెప్పడం జరిగింది. దాంతోపాటు లూజ్ వైర్స్ అదేవిధంగా మనకు ఎక్కడైతే బెంట్ పోల్స్ ఉన్నాయో వాటిని కూడా ప్రత్యేకంగా మానిటర్ చేసుకుంటూ ఎక్కడైనా అవసరం ఉంటే వెంటనే రెక్టిఫై చేసే విధంగా చర్యలు తీసుకుని చెప్పడం జరిగింది. సో ప్రజలు ఈ అంటే ఎలక్ట్రిసిటీ సంబంధించిన విషయాలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా వాళ్ళని అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. దాంతోపాటు మనకు కాజ్వేస్లో అంటే రోడ్స్ పైన లోలయింగ్ ఏరియాలో ఓవర్ఫ్లో అవకాశం ఉంటుంది. మనం తక్కువ వరద ఉంది కాబట్టి వెహికల్స్ ద్వారా నడుచుకుంటూ వెళ్తే స్కిడ్ అయి దాంట్లో మనం కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఎక్కడైతే పోలీస్ మ్యానింగ్ చేస్తున్నారో అట్లాంటి చోట్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారుల ఆదేశాలు పాటించాల్సిన కోరుతా ఉన్నాం. సో ప్రజలు సహకరిస్తే మనం తప్పకుండా దీంట్లో మీరు సహకరిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ఈ యొక్క అంటే రెయిన్ఫాల్ తగ్గేంత వరకు మనం ఈ సిచ్యువేషన్ మాటర్ చేసుకోవచ్చు. సో అధికారులందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. దాంతోపాటుగా అధికారుల
సూచనలు సలహాలు పాటించాలని ప్రజలను కోరుకుంటూ మనకు రావాల రెండు రోజులు అంటే రేపు ఎల్లుండి కూడా మనకు ఫోర్కాస్ట్ ఉంది. అంటే చాలా వరకు ఆరెంజ్ అలర్ట్లో ఉన్నాం మనం. సో దయచేసి అందరూ కూడా సహకరించాల్సింది మేము జిల్లా ప్రజలందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. విద్యార్థులకు విద్యా బోధనతో పాటు వ్యక్తిత్వ నిర్మాణంపై శ్రద్ద వహించాలని జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్లతో కలిసి పాల్గొని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాలను ప్రారంభించారు. మహామహోపాధ్యాయులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చిత్రపటానికి గౌరవనీయులు జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ గారు పూలమాలాంకరణ చేస్తున్నారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే. గురుదేవుల్లే కదా సంస్కృతి దీపం దేశ భవిష్యత్ రూపం, గురు బ్రహ్మలే కదా ప్రగతికి మూలం దేశ ప్రగతికి మూలం. గురుదేవుల్లే కదా సంస్కృతి దీపం దేశ భవిష్యత్ రూపం, నింగికి సూర్య చంద్రులు నీలకు బ్రహ్మలు వెలుగు రేఖలు కాంతిధారలు. గురు బ్రహ్మలే కదా ప్రగతికి మూలం దేశ ప్రగతికి మూలం. తేనెలలకు తెలుగు భాష తీయదనం తెలిపి మాతృభూమి చరితకున్న ఘనతను వివరించకున్న ఘనతను వివరించి అజ్ఞానపు అంధకార చీకట్లను త్రుంచి అక్షర మేధస్సుతో తేజస్సును పెంచి. మారేడుకొండ బి లక్ష్మయ్య గారు జిహెచ్ఎన్ గ్రేడ్ 2 వారిని సాధారణంగా మీకు ఆహ్వానిస్తున్నాం. మేడం దగ్గరకి బి లక్ష్మయ్య గారు జిహెచ్ఎస్ మారేడుకొండ జిహెచ్ఎన్ గ్రేడ్ 2 ఎల్పిహెచ్ఎస్ బేగంపేట ఎస్ఏ తెలుగు రామగిరి మండలం కె వెంకటేశ్వర గారు వారిని సాధారణంగా మీకు ఆహ్వానిస్తూ సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. పార్వతి మండలం ఎస్ఏ తెలుగు సత్కారాన్ని స్వీకరించడానికి వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సరిగ్గా వేదిక ఆహ్వానిస్తున్నాం. రాజ్ కుమార్ గారు సిహెచ్ రాజ్ కుమార్ గారు ఎస్ఏ ఇంగ్లీష్ జెడ్పిహెచ్ఎస్ పోతారం ముత్తారం మండలి సత్కారం కాగానే వెళ్ళిపోకుండా తిరిగి హాల్లోనే కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. సిహెచ్ రాజ్ కుమార్ గారు ఫిజికల్ సైన్స్ పి సురేందర్ గారు కుటుంబ సభ్యులందరూ కూడా వేదిక మీకు ఇచ్చేశారు. అక్కడ
వారి కుమారుని యొక్క సన్మాన సత్కారాన్ని వీక్షించడానికి, అలాగే వారి యొక్క సభ్యులని అటువంటి మహనీయుల యొక్క జన్మదినాన్ని మనం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీ జరుపుకుంటాం. ఆయన ఉన్నటువంటి ఉపాధ్యాయ వృత్తిని ఆయన ఉన్నటువంటి మక్కువ ఉపాధ్యాయుడిగా వేలాది మంది విద్యార్థులకు దాన్ని చదివించడం గొప్ప మేధావి. అట్లాగే ప్రపంచంలోనే మరి అత్యంత ప్రతిభ కనపరిచినటువంటి ఒక తర్కశాస్త్ర విద్వాంసుడు. మరి ఎంతో మంది మహామౌలైనటువంటి కమ్యూనిస్ట్ నాయకులు కూడా తన ఆలోచనతో ఒక మంచి ఆలోచన మరణించినటువంటి గొప్ప వ్యక్తి. మరి ప్రభుత్వం ఆయనకి భారతరత్నం ఇచ్చి గౌరవించిన సందర్భం అందరికీ తెలుసు. మరి అటువంటి మహనీయుని యొక్క జన్మదినాన్ని మనం ఒక లేశ మాత్రమైనా ఆలోచించుకొని ఆయన యొక్క ఆలోచనను స్ఫూర్తిని గ్రహించి మరి రేపటి రాబోయే తరాలకు మనని ఆయన గొప్ప ఆలోచనతో మనకి ఇవ్వాలని దాంతో మనకు ఈ జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఇది మనం గమనించాల్సిన విషయం. సరే ఈ విషయంలో ఈ సంవత్సర కాలం అంతా కూడా మరి ఆయా పాఠశాలలో ఎవరైతే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా తమ వృత్తి పట్ల అంకిత భావంతో పిల్లలకు చక్కటి చదువును అందిస్తూ మరి ఆ వృత్తిని గౌరవిస్తూ మరి పిల్లలకు ఒక మార్గం చేసిన వ్యక్తులకు అటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరి ఈరోజు వేదికగా సన్మానం చేసుకోవడం అనేది చాలా చక్కటి సాంప్రదాయం. కాబట్టి మీ అందరికీ ముందుగా ఉపాధ్యాయుల శుభాకాంక్షలు తెలియజేస్తూ మా అంటే నేను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయిన తర్వాత మా ప్రజాప్రతినిధుల సహకారంతో గతంలో మీ పాఠశాలలో 22 పాఠశాలలో విజ్ఞాన కేంద్రాలని ఒక మినీ లైబ్రరీలను స్థాపించడం జరిగింది. ఇప్పుడున్న కలెక్టర్ ముజిబిల్ గారు ఒక ఈరోజు లేరు, వారి ఆదేశాల అనుసారం రానున్న కాలంలో ఎక్కువ స్ట్రెంత్ ఉన్న ప్రతి స్కూల్లో కూడా మినీ లైబ్రరీలను స్థాపిద్దామని వారు ఒక ప్రోగ్రాం తయారు చేసిండ్రు. ఈ సందర్భంగా అది మీతో చెప్పుకోవడం పంచుకోవడం నాకు చాలా సంతోషం. కనుక ఇక వేదిక మీద కూర్చున్న మన గురువర్యులు దాసర్ మనోహర్ రెడ్డి గారు మరియు మరో మిత్రులు పుట్టమధు గారు ఉపాధ్యాయుల గురించి వారు సవ్యంగా వివరిస్తారు. కాబట్టి మీ అందరికీ మరో ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చాటుకుంటేనే ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళ పేర్ల మీద జరుగుతాయి అనడానికి వాళ్ళ సాక్ష్యంగా ఉపాధ్యాయ వృత్తి నుంచి దేశ అధ్యక్షుడి వరకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు వెళ్ళిందంటే దాన్ని మనం అందరం కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొనడం ఎంత ముఖ్యమో వాటి యొక్క వాళ్ళు ఎంచుకున్నటువంటి మరి కొన్ని అంశాలను ఎంచుకొని ఈ సమాజానికి గొప్పగా చూపించినందుకు వాళ్ళ పేర్ల మీద వాళ్ళ ఉత్సవాలను జరుపుకునే కార్యక్రమం నిర్వహించడానికి కారణం వాళ్ళు వాళ్ళ వృత్తిలో ఉండుకుంటూ ఏదో ఒక ఈ సమాజ హితం కోసం పనిచేసే కనుకనే అనేక కొన్ని వాళ్ళ మన ఇంజనీర్స్ డే చేస్తూ ఉంటాం, రకరకాల వృత్తుల డే చేస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే వాళ్ళు ఆ వృత్తిలో ఏదో ఒక కొంత ఈ సమాజానికి సందేశం ఇస్తేనే ఇవి జరుగుతాయని అనే విషయం మీరు పాఠాలు చెబుతున్నప్పటికీ మీ పాఠాలు చెప్పడంలో 1% కూడా నేను శంకించడం లేదు. నిజంగా నేను ఎంపీపీ అధ్యక్షుడిగా ఇవాటి వరకు అనేక ప్రభుత్వ రంగ పాఠశాలలో అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడి హిందీ మాట్లాడి మార్కులు సాధించి గొప్పగా మారుమూల గ్రామాలలో మాదేపూర్ లాంటి మండలాలలో చాలా గొప్ప విద్యను అందించినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ చదువుతో పాటు ముఖ్యమంత్రి గారు కూడా మనొక విషయాన్ని చెప్పాడు, చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది.
అసలు విద్య ఎండిపోతుందో తెలుస్తలేదు, అసలు చదువు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుస్తలేదు. కనుక చదువుతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ పేరుతో కావచ్చు, లేకపోతే చర్చ పేరుతో కావచ్చు, ఈ సమాజం సన్మార్గంలో పోవడానికి కోసం చర్చ కూడా అవసరం ఉన్నదనే విషయాన్ని మాత్రం నేను నొక్కి చెప్పదలుచుకునేవారా. మనం పురోగతి చెందుతున్నామా లేకపోతే వెనుకకు పోతున్నామా, తిరోగమనం పోతున్నామా అనేది నిజంగా మేము ప్రాక్టికల్గా ప్రజా జీవితంలో మిగతా అనేక విషయాలు ప్రత్యక్షంగా చూస్తుంటాం. కనుక చదువును సక్రమంగా వినియోగించకుండా కొంతమంది ఇవాళ ప్రమాదకరంగా మారినటువంటి సోషల్ మీడియాను వాడుకొని మన చదువును సోషల్ మీడియా కేంద్రంగా వాడుకొని వాళ్ళు ఉంటారు. టీచర్లను కూడా పని చేయకుండా రకరకాల హింసలు పెట్టే వాళ్ళు కూడా ఇవాళ మనం చదువు చెప్పించిన వాళ్ళు తయారవుతారు. కనుక మన చదువును సక్రమంగా ఉపయోగించుకునే దానికోసం కూడా మీ స్కూళ్ళల్లో చర్చ జరగాల్సిన అవసరం మాత్రం ఉండదనేది నేను ఇవాళ మీ ముందర ఈ విషయాన్ని ఉంచదలుచుకున్నా. ఎందుకంటే అసలు ఎటుపోతుందో అర్థమైతలేదు, ఏ విధమైనటువంటి దానికి దారి తీస్తుందో అర్థమైతలేదు. మొన్నటి వరకు చదువు ఉద్యోగం కోసం మనం మాత్రమే ఉండేది, ఇవాళ కూడా అప్పుడప్పుడు బాధిస్తుంది నన్నైతే. నేనైతే ప్రత్యక్షంగా బాధపడుతున్నా ప్రతిరోజు. తల్లిదండ్రులు చదివించి రక్తాన్ని దారబోసి రక్తాన్ని చెమటగా మార్చి పిల్లలు చదివించి వాళ్ళను తీసుకొచ్చి మళ్ళీ లీడర్ల కాళ్ళ మీద వేసి మా ఊరికి ఏదైనా ఉద్యోగం, నా బిడ్డకి ఏదైనా ఉద్యోగం ఇవ్వమని ఆ తల్లిదండ్రులు ఎప్పటి కూడా చదువుకునే పిల్లలు వచ్చి నాకేదైనా ఉద్యోగం ఇప్పి అని ఇవాళ కూడా అడుగుతున్నారు చదువుకున్న పిల్లలు. అంటే ఇది నిజంగా ఈ సమాజానికి అవమానకరమైన విషయమని నేను భావిస్తున్నా. చదువు ఉద్యోగం కోసమే కాదనే చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. చదువుకున్న తర్వాత కూడా తల్లిదండ్రులను పట్టుకొని పోయి లీడర్ల దగ్గరకో ఇంకో దగ్గరకో కలెక్టర్ దగ్గరకు వెళ్ళి ఏదైనా ఒక ఉద్యోగం ఏమని అడుగుతున్నారంటే ఏం చదువుకున్నట్టు అసలు. నేను ఈ మైనింగ్ చదివినా, నేను సివిల్ ఇంజనీరింగ్ చదివినా, లేకపోతే నేను కంప్యూటర్ సైన్స్ చదివినా, నాకు ఈ ఇందులో ప్రావీణ్యత ఉన్నది, దీంట్లో నాకు ఇక్కడ ప్లేస్మెంట్ ఉన్నదని ఆయన తెలుసుకొని అడిగే పరిస్థితులు కాకుండా తల్లిదండ్రులను పట్టుకుని వచ్చి అడిగినటువంటి పరిస్థితులకు ఇంకా యువకులు ఉంటున్నారంటే నిజంగా దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. మనం స్కూళ్ళల్లో అందుకే ప్రైమరీ స్టేజ్లోనే మాలాంటి వాళ్ళం, నేను అనేక విషయాల గురించి కొన్ని నా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుందా ఏముంటుందో మీరు ఏమర్థం చేసుకుంటారో, కానీ చిన్నప్పటి నుంచే అనేక విషయాలలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే సార్ ఇచ్చడం లేదు నాకు గుర్తులేదు, కానీ 1 కోటి రూపాయలు ఇస్తే 3 కోట్లు ఇస్తామన్నారు. ఇచ్చారా ఎమ్మెల్యే గారు కూడా ఇచ్చారట, 1 కోటి రూపాయలు ఇస్తే 3 కోట్లు ఇస్తామన్నారు గడియం శ్రీ గారు. జరుగుతుంది ఆ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవ అతిథి ఆల్ యూనియన్ మెంబర్స్, టీచర్స్, ఆఫీస్ స్టాఫ్, తర్వాత ప్రెస్ మీడియా వాళ్ళ మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మనము పుట్టిన రోజును పురస్కరించుకొని అందరి ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క సేవల్ని గుర్తించడానికోసంగా అందరి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి ఆయన కోరిక మేరకే ఈ 5th సెప్టెంబర్ ఆయన జన్మదిన దినాన్ని అందరి ఉపాధ్యాయులకు సన్మానించుకుంటూ ఉపాధ్యాయ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మన సర్వేపల్లి రాధాశ్రీకృష్ణన్ గారు, ఈయన గొప్ప విద్యావేత్త, తత్వవేత్త, ఈయన మన భారతదేశంలో 5th సెప్టెంబర్ 1988లో ఈయన మద్రాసులోని తిరుత్తి తెలుసుకున్నాను. మనందరం అదియర్ ఇది ఫ్రెషన్గా జరుగుతూ ఉండేటోగా, అంటే మనం ఈ అదియర్ నుంచి ఏ విధంగా మనం కొన్ని పారామీటర్స్ తీసుకొని గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలు కావచ్చు, మన డిపార్ట్మెంట్స్ అండ్ చారిటీస్ కానీ ఏ విధంగా అయితే మనం తీసుకున్నామో దానిలో భాగంగా సెలెక్ట్ చేయడం జరిగింది సార్. ముఖ్యంగా ఈ లాస్ట్ ఇయర్ ఎడ్యుకేషన్ సంబంధించి రిజల్ట్స్ పరంగా కానీ అలాగే ఈసారి ఎన్రోల్మెంట్ పరంగా కానీ ఇంతకుముందు ఏ వారికి ఒకటి క్లియర్గా చెప్పారు తొలి మెట్లు మీ అందరూ తెలుసు ఈ మధ్య స్టార్ట్ అయింది, అది చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, దాని ఇంపాక్ట్ కూడా కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఎఫ్ఎల్ఎన్ సిస్టమ్ ద్వారా తొలి మెట్లు అనే కాన్సెప్ట్ ఏదైతే స్టార్ట్ చేయబడిందో ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్కి
ఆ ప్రోగ్రామ్ ద్వారా చాలా పిల్లల్లో స్కిల్స్ అనేది చాలా వరకు డెవలప్ అవుతున్నాయని అనుకున్నా. అది ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని కోరుతున్నాను. దాని మీద మన జిల్లా కలెక్టర్ గారి నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనకి మన జిల్లాలో మన మీ అందరికీ తెలుసు, మనకి రీసెంట్ గా మన ఊరు మండల ప్రోగ్రామ్ ద్వారా చాలా వరకు ప్రతి స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిన తర్వాత ఇది అంటే వీరస్ అంతా ఉన్నట్టు వాతావరణం లేదు. గతం అన్నట్టు ఇప్పుడు అన్నట్టుగా అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు, అన్ని మంచి వాతావరణం కల్పిస్తున్నాం. అలాంటి వాతావరణం కల్పించినప్పుడు మీ సైడ్ నుంచి కూడా ఆ రిజల్ట్ అనేది కనిపించాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి అది అవుట్పుట్ మనకి నేర్చుకున్నాము. ఆ విషయంలో మాక్సిమం ప్రయత్నం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా మా టీచర్స్ ని అంటే మనం ఎదుటి ఏ పొజిషన్ లో ఉన్నా కూడా ఖచ్చితంగా మనము బేసిక్ స్కూల్ స్టాండర్డ్ ఆ టైంలో ఎవరైతే టీచర్స్ మనకి చెప్పారో వాళ్ళందరూ బేసిక్స్ ఎంత పర్ఫెక్ట్ గా అంత బాగా చెప్తే అది మనం ఎంత మనకి అప్పుడు ఫౌండేషన్ ఎంత బాగుంటే మనకు ఫ్యూచర్ లో అది ఎదగడానికి ఖచ్చితంగా స్కోప్ ఉంటుంది. ఆ విషయంలో నా సైడ్ నుంచి కూడా ఖచ్చితంగా మా హై స్కూల్ స్టాండర్డ్స్ ముఖ్యంగా మా టీచర్స్ అందరికీ సందర్భంగా గుర్తు చేసుకున్నాను. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలుపుతున్నాను. అంటే ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.